పేదలకు ఇచ్చిన ఆనాడు ఇందిరాగాంధీ పాలనలో ఇచ్చిన భూములను మరి తీసుకుంటే వాళ్లకు నష్టపరిహారం కింద డబ్బులు ఇవ్వాలి లేకపోతే భూములు ఇవ్వాలి. కానీ కేసీఆర్ ప్రభుత్వము అక్రమంగా చట్టాలను తీసుకొచ్చి ఇవాళ పేదలకు ఇచ్చిన భూములను లాక్కొని ఉన్నోడికి అమ్మడం కోసం చేస్తుంది తప్ప ఇంకోటి కాదు. ఆ పేరుతోనే ఇవాళ నిజామాబాద్ జిల్లాలో కలెక్టరు అట్లాగే రైతులై పట్టా భూములన్నీ బలవంతంగా రోడ్డేసి కూడా వాళ్ళకి ఎలాంటి నష్టపరిహారం ఇవ్వకుండా మరి ఇవాళ ఈ టౌన్షిప్ను ఇవాళ నిర్మాణం చేస్తున్నారు. కాంట్రాక్టర్లకు అట్లాగే ప్రభుత్వానికి ఇలా ఆదాయం రావడం కోసం చూస్తారు తప్ప ఇంకోటి కాదు. ఇలా భారతదేశంలో పుట్టిన ప్రతి పౌరుడికి హక్కులు ఉన్నాయి. ఈ హక్కులను కాలరాస్తూ తెలంగాణ ప్రభుత్వం అట్లాగే నిజామాబాద్ జిల్లాలో కలెక్టర్ గారు ఈ వెంచర్ను చేయడం అనేది మరి చట్టం అట్లా ఉందని చెప్తుండే కానీ ఇలా వాళ్ళని కన్విన్స్ చేసి ఇలా అక్రమంగా రోడ్డేసి అట్లాగే అక్రమంగా భూములని కొన్ని ఈ ప్లాట్లను ఏర్పాటు చేస్తున్నారు. కానీ ఇప్పటికైనా రాష్ట్రపైన రైతులకు మరి భూములన్నీ ఇవ్వాలి అట్లాగే డబ్బులన్నీ ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నాను. రాత్రి లేఅవుట్ పేరుతో ఈరోజు 200 గజాలు 300 గజాలు చొప్పున ప్రభుత్వం ప్లాట్లుగా చేసి అలా వేలం పట్టేయడాన్ని సిపిఐ తప్పుపడతా ఉన్నది. ఈ నిజామాబాద్ నగరంలో ఎన్నో సంవత్సరాల నుంచి నివాసం ఉన్నటువంటి పేద ప్రజలు ఓ 50 గజాల్లో గుడిసె వేసుకుంటే ఆ గుడిసెను తీసేస్తూ ఉన్నారు, గుడిసెలను తగలబెడతా ఉన్నారు. అట్లాంటి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వంలో మరి ప్రభుత్వము అధికారులు కలిసి ఉన్నటువంటి స్థలాల్ని ప్రజలకు పంపిణీ చేయకుండా ఇలా రాత్రి లేఅవుట్ పేరుతోటి అమ్ముకుంటా ఉన్నారు, వేలం పాట ఇస్తూ ఉన్నారు. సిపిఐ జిల్లా కమిటీ పక్షాన ఈ వేలం పాటని మేము అడ్డుకుంటా ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం వేలం పాటని ఆపివేసి నిజమైనటువంటి పేదలు ఎవరైతే గతంలో దరఖాస్తులు పెట్టుకొని మీరు అర్హులుగా ఎవరైతే తీసి ఉంచినారో ఆ అర్హులకే ఇవ్వాలని చెప్పేసి సిపిఐ పార్టీ కోరుతా ఉన్నది. వేలం పాట కాకుండా ఉచితంగా పేదలకు ఇళ్ల స్థలం ఇవ్వాలని సిపిఐ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది.